ఎన్డీఏ పక్షాల మీటింగ్ మీ పార్టీ తరపున ఎవరైనా హాజరవుతారా సార్? ఏమైనా మీకు ఆహ్వానం అంటే మీ పార్టీ నాయకుడికి ఆహ్వానం ఏమైనా పోయిందా? ప్రతి దాంట్లో అన్నింటిలో మీరు సపోర్ట్ చేస్తారు, కేంద్ర ప్రభుత్వం చెప్పని చేస్తూ ఉంటారు కాబట్టి దేవాలయాలకు వెళ్ళినప్పుడు భారీతో వెళ్తానమ్మా అంటే అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదు. దేవాలయాలకు వెళ్ళినప్పుడు భార్యను తీసుకుని వెళ్తారు, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ తీసుకెళ్ళరు. అని చేత వీళ్ళు పిలవరు మమ్మల్ని, మమ్మల్ని ఉంపుడు గతిగానే వాడుకుంటున్నట్టున్నారు. అందుకని ఇలాంటి పవిత్ర కార్యాలకు పిలవరు. అయ్యో పాప, ఎన్ని లాబీయింగ్లు చేసినా ఎన్డీఏ కూటమి సమావేశానికి టీడీపీకి ఆహ్వానం రాలేదు. బీజేపీలోకి పంపించిన కోవర్తులు శత విధాలా ప్రయత్నించి భంగపడ్డారు. తాను ఏ గట్టున ఉన్నాడో తెలియని పరిస్థితిలో కుమిలిపోతున్నాడు బాబు గారు. అవకాశవాద రాజకీయాలకు ఎప్పటికైనా మూల్యం చెల్లించక తప్పదు. అయ్యా విజయసాయి రెడ్డి గారు, అవకాశవాద రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. మనం ఎటున్నాం అనేది కూడా అందరికీ తెలుసు. అని మొన్న ప్రధానమంత్రి గారిని కలిసి, అయ్యా బాబు ఎన్డీఏలో చేర్చుకోండి, మేము వచ్చేస్తాం అని జమోరే అడిగిన మాట, నమో గారిని జమోరే అడిగిన మాట వాస్తవం కాదా? చి అని వారు తిరస్కరించటం వాస్తవం కాదా? ఎందుకు ఇవ్వండి? మనం చేసే వెదవ పనులన్నీ పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి. ఆ పక్క పార్టీ వారిని ఎందుకు? మళ్ళీ చెప్తున్నా, నాకున్న సమాచారం మేరకు తప్పకుండా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయి. మన పార్టీని దగ్గరికి కూడా రానివ్వరు. ప్రజల్లో ఇంత చెడ్డ పేరున్న పార్టీని ఈ రేపు రాబోయే బిల్లుల కోసం వాడుకోవడం తప్ప మనల్ని దగ్గరికి కూడా రానివ్వరు. గజ్జికొక్కను చూసినట్టు చూస్తారు మన పార్టీని. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు పిలవలేదంటే అది కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు చెప్పారు. మీరు ఎంత కవ్వించినా సరే ఆ కారణాలు చెప్పారు. మీటింగ్కి రానంత మాత్రాన, ఆ మీటింగ్కి పిలవనంత మాత్రాన మాట్లాడలేమనుకోవటం, మాట్లాడుకోవట్లేదు అనుకోవటం, అది మీ అజ్ఞానాన్ని, మీ అంటే మన అజ్ఞానాన్ని, మన అవివేకాన్ని తెలియజేస్తుంది తప్ప భవిష్యత్తు వెండితెర మీద చూపిస్తారు. అప్పుడు అసలు ఎందుకు మందేంటి? ఏ కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ వచ్చినా మన మద్దతు కావాలి, మన మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడుతుంది అని నిన్న మీరు ఒక సౌండ్ వదిలేరు ట్విట్టర్ ద్వారా. 24లో వైసీపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పి ఓ సౌండ్ వదిలేరు. అంటే ఏంటి? మనం ఓడ మీద పిల్లిలాగా ఉండి ఒకవేళ రాహుల్ గాంధీ పొరపాటున వచ్చేస్తే రాహుల్ సంకెక్కుదాం, మోడీ గారే వస్తే మోడీ గారి సంకెక్కుదాం. అసలు ఎవడే తీసుకుంటాడు అసలు మనల్ని? రెండు మూడు సీట్లు వస్తాయి, మహా వస్తాయి రెండు మూడు సీట్లు. అవి కూడా డౌట్, అక్కడపే డౌట్. ఏదో ప్రతి మాత్రం దానికి ఎవరు వెళ్ళకు, మనమే ప్రభుత్వంలో ఉంటాం, వీళ్ళేమో పిలవలేదు, వాళ్ళు ఎవరో ప్రయత్నించారు. ఎనియో కొన్నే చెప్పగలను, అన్ని చెప్పలేను, చెప్పకూడదు కనుక నేను చెప్పను.